ఈ రోజు మనం టమాటా బజ్జీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బజ్జీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. టమాటా బజ్జీ మసాలా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటాలు 5, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన ఆనియన్ 1, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, వంట సోడా 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, కొత్తిమీర కొద్దిగా. టమాటా బజ్జీ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా శనగపిండిలో బియ్యపిండి, ఉప్పు, వంట సోడా, కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండిని మరీ పలచగా కలపకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక టమాటాను తీసుకొని శనగపిండిలో ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. బజ్జీలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు ఈ విధంగా ఫ్రై అవ్వగానే ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత బజ్జీలను ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలను సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న పల్లీలు, ఉప్పు, కారం, నిమ్మరసం పిండి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా స్టఫ్ను బజ్జీలో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా బజ్జీ మసాలా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.